ఫ్రూట్ కేక్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ఎలాంటి బటర్ కానీ క్రీమ్ కానీ ఏమీ అవసరం లేకుండా మనం చైనా గ్రాస్ని ఉపయోగించి కేక్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇది ఒక 10 గ్రామ్స్ చైనా గ్రాస్ అండి. ఫస్ట్ వాష్ చేసేసి ఒక 30 మినిట్స్ నానపెట్టండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో 2½ కప్ వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి చైనా గ్రాస్ వేసుకుందాం. ఈ చైనా గ్రాస్ అనేది అంతా మనకి బాగా కరిగిపోవాలండి. చూడండి, మెల్ట్ అవుతూ ఉంది. ఇంక మరి కాసేపు మరిగితే మనకి పూర్తిగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 5 స్పూన్స్ షుగర్ వేసుకుందాం. చూడండి, మనకి కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఒక ట్రేలోకి తీసుకుందాము. ముందుగా ఈ అగర్ అగర్ని వేసుకోవాలి, వాటర్ని. ఇప్పుడు ఇందులో అన్ని రకాల ఫ్రూట్స్ని వేసుకోవచ్చు, అంటే మీకు ఇంట్లో ఏవి అవైలబుల్లో ఉంటే అవన్నమాట. అన్నిటినీ ఇలా వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఈ అగర్ వాటర్ని వేసుకుందాం. అంటే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి బాగా మునిగేటట్లు వేసుకోవాలి. చూడండి, ఇలాగా అంతా ఈ అగర్ అగర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నుంచి 3 గంటల పాటు పక్కన పెట్టేద్దాము. మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత ఇది మనకి బాగా గట్టి పడిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి ఫ్రూట్ కేక్ లేదా ఫ్రూట్ జెల్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.